రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో ప్రచారం ఊపందుకుంది. ఎన్నికల దృష్ట్యా డోర్నకల్ నియోజకవర్గంలోని గ్రామాల్లో నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీల్లో ప్రచార పర్వం ఊపందుకుంది. 25న జరగబోవు గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా అనేక గ్రామాల్లో ప్రచారంలో నిమగ్నమైన గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులు, మరికొన్ని గ్రామాల్లో ఏకగ్రీవమైన సర్పంచులు గ్రామాభివృద్ధికి కంకణబద్దులై ఉంటానని తెలియజేశారు. రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈ నెల 25వ తేదీన జరగనున్న కారణంగా నేటితో రెండవ విడత ప్రచారం కూడా ముగిసింది. ఇక ఓటర్లను ప్రసన్నం చేసుకునే దిశగా ప్రలోభాలకు తెరలేపనున్న అభ్యర్థులు, నేను 2002 నుండి టీఆర్ఎస్ పార్టీలో పనిచేసుకుంటా 2002 తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమంలో చేరి, ఆ తర్వాత 2013 తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున మాకు మేజర్ గ్రామ పంచాయతీ కురి గ్రామం నుండి మహిళా రిజర్వేషన్లో, ఎస్టీ మహిళా రిజర్వేషన్లో అవకాశం వచ్చినప్పుడు తన భార్యనే టీఆర్ఎస్ పార్టీలో గెలిపించుకొని అభివృద్ధి బాటలో నడిపి చాలా వరకు ఆ గ్రామానికి సీసీ రోడ్లైనా సైడ్లైనా ఇతర అన్ని పనులైనా, లాస్ట్ మా ఊరికి డామర్ రోడ్డు లేకుంటే రెడ్డి నాయక్ గారు కూడా మా పార్టీలో వచ్చి మమ్మల్ని సహకరించినందుకు, బీటీ రోడ్డు కూడా గిరిజన సంక్షేమ శాఖ నుండి తెప్పించుకొని 3 కోట్ల నిధులతోనే బీటీ రోడ్డు వేయించినాం, సీసీ రోడ్డు వేయించినాం. ఇప్పుడు కూడా మళ్ళీ మాకు సపరేట్ గ్రామ పంచాయతీ రేకుల తండ కే అనేది సపరేట్ గ్రామ పంచాయతీ అయినది. అట్టి గ్రామంలో కూడా మళ్ళా జనరల్ ఎన్నికలు స్థానిక ఎన్నికలు వచ్చినందుకు జనరల్ సీటుగా కేటాయించడం జరిగింది. అటు జనరల్ సీటుకు నేను మళ్ళా గ్రామ ప్రజలందరూ, నువ్వు ఉంటేనే మాకు అభివృద్ధి జరుగుతుంది, గతంలో కూడా మాకు అభివృద్ధి జరిగింది, ఇతర కావలసిన అభివృద్ధి కూడా చేయడానికి సీఎం గారు కేసీఆర్ గారు వారి సహకారంతో, ఎమ్మెల్యే గారి సహకారంతో, వారి అనుమతితోనే అని పనులు అభివృద్ధిలో ముందుకు పోదామని ఆశిస్తూ, మీరందరూ నన్ను గెలిపిస్తారని కోరుకుంటూ నాకు ఓటేయాలని ప్రార్థిస్తున్నాను.